ప్లే ఆఫ్ మొదలైంది అంతేకాదు ఎస్ఆర్ తమ బలం ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి టాస్ గెలిచి బ్యాటింగ్ కూడా తీసుకున్నారు ఇంతవరకు బాగానే ఉన్న బ్యాటింగ్ లో మాత్రం ఎస్ఆర్ఎస్ టాప్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది లీగ్ మ్యాచ్లలో అద్భుతంగా ఆడిన ట్రావిస్ షెడ్ అభిషేక్ శర్మ నితీష్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారు ట్రావిస్ హెడ్ మరోసారి డక్అౌట్ అయ్యాడు ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లో పంజాబ్పై ఫస్ట్ బాల్కే టక్అవుట్ అనే విషయం తెలిసిందే ఇప్పుడు ప్లే ఆఫ్లోనూ సెకండ్ బాల్ కు టక్అవుట్ అయ్యాడు అటు అభిషేక్ శర్మ కూడా పూర్తిగా నిరాశపరిచాడు లీగ్ మ్యాచ్లలో సిక్సర్లతో చింత కొట్టిన అభిషేక్ శర్మ ఇక్కడ మాత్రం కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఒక ఫోర్ ఒక సిక్సర్ కొట్టకుండానే అవుట్ అయ్యాడు అటు వైభవ్ అరోరా అద్భుతంగా బౌలింగ్ వేశాడు తన బౌలింగ్ లోనే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు నితేష్ రెడ్డి కూడా కీలకమైన ప్లేఆఫ్ లో తొమ్మిది పరుగులు మాత్రమే చేసి చేతులు ఆ తర్వాత బంతకే షాబాజ్ అహ్మద్ కూడా ఫస్ట్ బాల్కే డక్అౌట్ అయ్యాడు దీంతో ఎస్ఆర్హెచ్ ఐదు ఓవర్లకే ముప్పై తొమ్మిది పరుగులు మాత్రమే చేసి నాలుగు టాప్ పర్డర్ వికెట్లు కోల్పోయింది ఇక ఎస్ఆర్ఎస్ కోలుకోవాలంటే మిగతా బ్యాట్స్మెన్లు భారీ స్కోర్ చేయాల్సి ఉంటుంది క్రీజ్లో త్రిపాఠి క్లాస్ అని ఉన్నారు అటు లీగ్ మ్యాచ్లలో పూర్తిగా డిసప్పాయింట్ చేసి బౌలింగ్లో పూర్తిగా తేలిపోయిన మిచల్ స్టార్క్ కీలక సమయంలో మాత్రం మూడు వికెట్లతో సత్తా చేటాడు నిజానికి మిచల్ స్టార్క్ను ఈ ఐపీఎల్ వేలాంగంలో దాదాపు ఇరవై ఐదు కోట్లు పెట్టి కొనుక్కున్నారు కానీ అతని ప్రదర్శన లీగ్ మ్యాచ్లలో చుప్పుకునేంత స్థాయిలో అయితే లేదు దీంతో తనపై తీవ్ర విమర్శలు వచ్చాయి అతన్ని అనవసరంగా ఇరవై ఐదు కోట్లకు కొన్నారని అయితే ప్లే ఆఫ్లో మాత్రం సత్తా చాటి తనకు పెట్టిన మొత్తానికి న్యాయం చేశాడు అతని కోసం అనవసరంగా అంత డబ్బు పెట్టారా అని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు అతని కోసం అంత డబ్బు పెట్టడం న్యాయమేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు